ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రాయుడుపాలెం గ్రామంలో అకాల వర్షాలతో నష్టపోయిన మొక్కజొన్న పంటను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 10,000 రూపాయలు ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటలు నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడం లేదన్నారు. పంట నష్టాన్ని సర్వే నెంబర్ ఆధారంగా లెక్కగట్టాలని కోరారు. ఇవాళ ఒక వస్తువు కాలిపోతునో, ఒక ఏదైనా యాక్సిడెంట్ అయితేనో ఇన్సూరెన్స్ వస్తుంది, కానీ రైతుకు మాత్రం రైతు ఆధారంగా ఏ ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు మొత్తం మరి పంట కోల్పోవాలని ఎవరు కోరుకోడు. ఇప్పుడు మొత్తం ఈ చుట్టుపక్కల ఉంటే ఒక రైతు ఇక్కడ పోయింది, వేరే వాళ్ళది పోలే. అంత మాత్రాన మరి రైతుకి లోపభూష్టమైన విధానాలు, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది అది ఒక బోగస్ స్కీమ్ అయింది, రైతులకు ఉపయోగపడట్లేదు. అనేక రకాల నిబంధనలు ఉండటం వల్ల అది రైతులు కూడా నిరుపయోగం. ఇలా ఇన్సూరెన్స్ అనేది సర్వే నెంబర్ ఆధారంగా వస్తే తప్ప ఇట్లాంటి విపత్కర నోటికాడికి వచ్చిన పంట, చేతికి వచ్చిన పంట కోల్పోయి రైతులు ఇబ్బందికరమైన పరిస్థితి పడతా ఉన్నారు.